శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఫిబ్రవరి 21, 2021. శివ భగవాను వాచ. ఈరోజు అవ్యక్త బాప్తద మురళి. రివైజ్ డేట్ 6/11/1987. ఈరోజు బాప్తద తెలియజేస్తున్న విషయము, నిరంతర సేవాధారిగా అయ్యేందుకు సాధనం 4 విధాలైన సేవ. ఈ విషయం గురించి బాప్తద తెలియజేస్తున్నారు. ఈరోజు విశ్వ కళ్యాణకారి, విశ్వ సేవాధారి అయిన తండ్రి తన విశ్వ సేవాధారి సహయోగులైన పిల్లలందరినీ, తన ప్రతి పుత్రుడు నిరంతర సహజయోగితో పాటు నిరంతర సేవాధారిగా ఎంతవరకు అయ్యారో చూస్తున్నారు. ఎందుకంటే స్మృతి మరియు సేవ, ఈ రెండిటి బ్యాలెన్స్ సదా బ్రాహ్మణ జీవితంలో బాప్తద ద్వారా మరియు సర్వశ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మల ద్వారా ఆశీర్వాదాలకు పాత్రులుగా చేస్తుంది. ఈ సంగమయుగంలోనే బ్రాహ్మణ జీవితంలో పరమాత్మ ఆశీర్వాదాలు మరియు బ్రాహ్మణ పరివార ఆశీర్వాదాలు ప్రాప్తి అవుతాయి. అందువలన ఈ చిన్న జీవితంలో సర్వప్రాప్తులు సదాకాలానికి సహజంగా ప్రాప్తి అవుతాయి. ఈ సంగమయుగాన్ని విశేషంగా బ్లెస్సింగ్ యుగం, అనగా ఆశీర్వాదాల యుగమని అంటారు. అందుకే ఈ యుగాన్ని మహోన్నతమైన యుగమని అంటారు. స్వయం తండ్రియే ప్రతి శ్రేష్ఠ కర్మ, ప్రతి శ్రేష్ఠ సంకల్పం ఆధారంపై ప్రతి బ్రాహ్మణాత్మకు ప్రతి సమయం హృదయపూర్వక ఆశీర్వాదాలనిస్తూ ఉంటారు. ఈ బ్రాహ్మణ జీవితం పరమాత్మ ఆశీర్వాదాల పాలన ద్వారా వృద్ధిని ప్రాప్తి చేసుకునే జీవితం. భోళానాథుడైన తండ్రి సర్వ ఆశీర్వాదాల జోలెలు విశాలమైన హృదయంతో పిల్లలకు ఇస్తున్నారు. కానీ ఈ సర్వ ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఆధారం స్మృతి మరియు సేవల బ్యాలెన్స్. ఒకవేళ నిరంతర యోగులుగా ఉంటే జత జతలో నిరంతర సేవాధారులుగా కూడా ఉంటారు. సేవ యొక్క మహత్వం నిరంతరం బుద్ధిలో ఉంటుందా? బాప్తద తెలియజేస్తున్నారు, చాలామంది పిల్లలు అవకాశం లభించినప్పుడు లేక ఏవైనా సాధనాలు లేక సమయం లభించినప్పుడే సేవ చేయాలని భావిస్తారు. కానీ బాప్తద ఎలాగైతే నిరంతర స్మృతిని సహజంగా అనుభవం చేయిస్తారో, అలా సేవ కూడా నిరంతరం మరియు సహజంగా చేయవచ్చు. ఈరోజు బాప్తద సేవాధారి పిల్లల సేవా చార్టులు చూస్తున్నారు. ఎంతవరకు నిరంతర సేవాధారులుగా అవ్వరో అంతవరకు సదా ఆశీర్వాదాల అనుభవీలుగా అవ్వలేరు. ఎలాగైతే సమయ ప్రమాణంగా, సేవా ఛాన్స్ ప్రమాణంగా, ప్రోగ్రామ్ ప్రమాణంగా సేవ చేస్తారో, ఆ సమయంలో సేవకు ఫలస్వరూపంగా తండ్రి నుండి, పరివారం నుండి ఆశీర్వాదాలు లేక సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. కానీ సదాకాలానికి చేసుకోలేరు. అందువలన అప్పుడప్పుడు ఆశీర్వాదాల కారణంగా సహజంగా స్వయంలో లేక సేవలో ఉన్నతిని అనుభవం చేస్తారు. అప్పుడప్పుడు శ్రమ చేసిన తర్వాత సఫలతను అనుభవం చేస్తారు. ఎందుకంటే నిరంతర స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ లేదు. నిరంతర సేవాధారులుగా ఎలా అవ్వగలరో ఈరోజు ఆ సేవ యొక్క మహత్వాన్ని వినిపిస్తున్నారు. బాప్తద చెప్తున్నారు, పూర్తి రోజంతటిలో రకరకాల సేవలు చేయగలరు. ఇందులో మొదటిది స్వయానికి సేవ, అనగా స్వసేవ. అనగా సంపన్నంగా సంపూర్ణంగా అయ్యేందుకు
స్వయంపై సదా అటెన్షన్ ఉంచడం. మీరు చదివే ఈ చదువులో ముఖ్యమైనటువంటి సబ్జెక్టులన్నిటిలో స్వయం గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవ్వాలి. ఇందులో జ్ఞానస్వరూపులుగా, స్మృతి స్వరూపులుగా, ధారణా స్వరూపులుగా అన్నిటిలో సంపన్నంగా అవ్వాలి. ఈ స్వసేవ సదా బుద్ధిలో ఉండాలి. ఈ స్వసేవ స్వతహగానే మీ సంపన్న స్వరూపం ద్వారా సేవ చేయిస్తూ ఉంటుంది. కానీ అందుకు విధి అటెన్షన్ మరియు చెకింగ్. బాప్దాదా తెలియజేస్తున్నారు, స్వయాన్ని చెక్ చేసుకోవాలి, ఇతరులను కాదు. రెండవది విశ్వసేవ. ఈ సేవను రకరకాల సాధనాల ద్వారా, రకరకాల పద్ధతుల ద్వారా, వాచ ద్వారా లేక సంబంధ సంపర్కాల ద్వారా చేస్తారు. ఇవన్నీ మీకు బాగా తెలుసు. మూడవది యజ్ఞ సేవ. తనువు, మనస్సు, ధనము ద్వారా ఈ సేవ చేస్తూనే ఉన్నారు. నాలుగవది మనసా సేవ. మీ శుభభావన, శ్రేష్ట కామన, శ్రేష్ట వృత్తి, శ్రేష్ట వైబ్రేషన్ల ద్వారా ఏ స్థానంలో ఉంటున్నా అనేక మంది ఆత్మల సేవ చేయవచ్చు. అందుకు విధి లైట్ హౌస్, మైట్ హౌస్గా అవ్వడం. లైట్ హౌస్ ఒకే స్థానంలో స్థితమై ఉండి దూర దూరాలలో ఉండే నావలకు దారి చూపించి సేవ చేస్తుంది. ఇలాగే మీరందరూ ఒకే స్థానంలో ఉంటూ అనేక మంది సేవార్థము నిమిత్తంగా అవ్వగలరు. ఇంతగా శక్తుల ఖజానా జమ అయి ఉంటే సహజంగా చేయగలరు. ఇందులో స్థూలమైన సాధనాలు లేక అవకాశము లేక సమయముల సమస్యలేవి లేవు. కేవలం లైట్ మైట్తో, అనగా ప్రకాశము శక్తితో సంపన్నంగా అయ్యే అవసరం ఉంది. సదా మనస్సు, బుద్ధి వ్యర్థం ఆలోచించడం నుండి ముక్తంగా ఉండాలి. మన్మనాభవ మంత్రానికి సహజ స్వరూపంగా ఉండాలి. ఈ నాలుగు విధాలైన సేవ నిరంతర సేవాధారులుగా చేయలేదా? ఈ నాలుగు సేవలలో ప్రతి సమయం ఏదో ఒక సేవను చేస్తూ ఉంటే సహజంగా నిరంతర సేవాధారులుగా అయిపోతారు. అంతేకాక నిరంతరం సేవలు ఉపస్థితమై ఉండటం వలన సదా బిజీగా ఉన్న కారణంగా సహజంగా మాయాజీతులుగా అవుతారు. నాలుగు సేవలలో ఏ సమయంలో ఏ సేవ చేయగలరో అది చేయండి. కానీ ఒక్క సెకండ్ కూడా సేవ నుండి వంచితులుగా, అనగా సేవ లేకుండా ఉండకండి. 24 గంటల సేవాధారులుగా అవ్వాలి. 8 గంటల యోగులు లేక సేవాధారులుగా కాదు. నిరంతర సేవాధారులుగా అవ్వండి. సులభమే కదా. ఏ సేవ లేకుంటే స్వసేవ కూడా మంచిదే. ఏ సమయంలో ఏ అవకాశం లభిస్తే ఆ సేవ చేయవచ్చు. బాప్తదా తెలియజేస్తున్నారు, చాలామంది పిల్లలు శరీరం కారణంగా లేక సమయం లభించని కారణంగా మేము సేవ చేయలేమని భావిస్తారు. కానీ ఒకవేళ ఈ నాలుగు సేవలలో ఏదో ఒక సేవలో విధిపూర్వకంగా బిజీగా ఉంటే సేవా సబ్జెక్టులో మార్కులు జమ అవుతూ ఉంటాయి. అంతేకాక ఈ మార్కులు ఫైనల్ రిజల్ట్లో జమ అవుతాయి. ఎలాగైతే వాచ ద్వారా సేవ చేసేవారికి మార్కులు జమ అవుతాయో, అలా యజ్ఞ సేవ లేక స్వసేవ లేక మనసా సేవ వీటికి కూడా ఇంతే మహత్వం ఉంది. వీటికి కూడా ఇన్ని మార్కులు జమ అవుతాయి. ప్రతి సేవకు ఇన్ని మార్కులే ఉంటాయి. అయితే ఎవరైతే నాలుగు విధాలైన సేవ చేస్తారో వారికి అన్ని మార్కులు జమ అవుతాయి. ఎవరైతే ఒకటి లేక రెండు రకాల సేవ చేస్తారో వారికి దాని అనుసారము మార్కులు జమ అవుతాయి.
అయినా నాలుగు ప్రకారాల సేవ చేయలేకుంటే రెండు ప్రకారాల సేవ చేయగలిగినా నిరంతర సేవాధారులుగా ఉంటారు. కనుక నిరంతర సేవ కారణంగా మార్కులు పెరుగుతాయి. అందువలన బ్రాహ్మణ జీవితం అనగా నిరంతర సేవాధారి సహజ యోగి జీవితం. బాప్తద తెలియజేస్తున్నారు, ఎలాగైతే నిరంతరం స్మృతి ఉండాలని, సదా స్మృతి లింక్ బాబాతో జోడింపబడి ఉండాలని అటెన్షన్ ఉంచుతారో, అలా సేవలో కూడా సదా లింక్ జోడింపబడి ఉండాలి. ఎలాగైతే స్మృతిలో కూడా భిన్న భిన్న స్థితులను, ఒకసారి బీజ రూపాన్ని, ఒకసారి ఫరిస్తా రూపాన్ని, ఒకసారి మననం చేయడాన్ని, ఒకసారి ఆత్మిక సంభాషణ చేయడాన్ని అనుభవం చేస్తున్న స్థితులు భిన్న భిన్నంగా ఉన్న స్మృతి సబ్జెక్టులో నిరంతర స్మృతిగా లెక్కింపబడుతుందో, అలా భిన్న భిన్న రూపాల సేవ కూడా ఉండాలి. కానీ సేవ లేకుండా జీవితం లేదు. శ్వాస శ్వాసలో స్మృతి, శ్వాస శ్వాసలో సేవ ఉండాలి. దీనినే బ్యాలెన్స్ అని అంటారు. అప్పుడే ప్రతి సమయంలో ఆశీర్వాదము ప్రాప్తి అయ్యే అనుభవం సదా చేస్తూ ఉంటారు. అంతేకాక సదా హృదయం నుండి స్వతహాగా ఆశీర్వాదాలతో పాలింపబడుతున్నాము. ఆశీర్వాదాలతో ఎగిరే కళ యొక్క అనుభవంతో ఎగురుతున్నామనే శబ్దం వెలువడుతుంది. శ్రమ నుండి, యుద్ధం నుండి విడుదల అవుతారు. ఎందుకు, ఏమి అనే ప్రశ్నల నుండి ముక్తులై సదా ప్రసన్నంగా ఉంటారు. సఫలతను సదా జన్మసిద్ధ అధికార రూపంలో అనుభవం చేస్తూ ఉంటారు. ఏమవుతుందో తెలియదు. సఫలత జరుగుతుందా లేదా, మేము ముందుకు వెళ్ళగలమా లేదా, ఇటువంటి సంకల్పాలు పరివర్తన అవ్వాలి. అప్పుడు మాస్టర్ త్రికాలదర్శి స్థితిని అనుభవం చేస్తారు. విజయం లభించే ఉంది అనే నిశ్చయం మరియు నశ సదా అనుభవం అవుతుంది. ఇవే ఆశీర్వాదాలకు గుర్తులు. అర్థమైందా? బ్రాహ్మణ జీవితంలో, మహోన్నతమైన యుగంలో బాప్దాదాకు అధికారులుగా అయి కూడా శ్రమ చేయాల్సి వస్తే, సదా యుద్ధ స్థితిలోనే జీవితాన్ని గడిపితే పిల్లల శ్రమించే జీవితం బాప్దాద చూడలేరు. అందువలన నిరంతర యోగులు, నిరంతర సేవాధారులుగా అవ్వండి. అర్థమైందా? బాప్దాద చెప్తున్నారు, పాత పిల్లల ఆశ పూర్తయింది కదా. నీటిని సరఫరా చేసిన సేవాధారి పిల్లల్ని శబాష్ అని మెచ్చుకుంటున్నాం. వీరు అనేక మంది పిల్లల ఆశలను పూర్తి చేసేందుకు రాత్రింబవళ్ళు సహయోగం చేశారు. నిద్రాజీతులుగా కూడా అయ్యారు, ప్రకృతి జీతులుగా కూడా అయ్యారు. కనుక మధువన సేవాధారులకు ప్లాన్ తయారు చేయవారికి కానీ, నీరు తెచ్చేవారికి కానీ, శాంతిగా ఆహ్వానించేవారికి కానీ, ఉండేందుకు స్థానాన్ని చూపించేవారికి కానీ, సమయానికి భోజనం తయారు చేయవారికి కానీ, ఇంకా రకరకాల సేవలకు నిమిత్తంగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు చెప్పండి. బాప్దాద అయితే చెప్తూనే ఉన్నారు, ప్రపంచమంతా నీరు నీరు అని అరుస్తున్నారు, కానీ బాబా పిల్లలు ఎంత సహజంగా కార్యం నడిపిస్తున్నారు. బాప్దాద పిల్లలందరి సేవ చూస్తున్నారు. మధువన నివాసులు నిమిత్తంగా అయి మీకు ఛాన్స్ ఇప్పిస్తూ ఉన్నారు. మీరు కూడా సహయోగులుగా అయ్యారు కదా. ఎలాగైతే వారు సహయోగులుగా అయినందున మీకు దాని ఫలం లభిస్తూ ఉందో, అలా మీరందరూ కూడా ప్రతి కార్యంలో సమయ ప్రమాణంగా నడుస్తూ ఉంటే మీ సహయోగ ఫలము ఇతర బ్రాహ్మణులకు కూడా లభిస్తూ ఉంటుంది. బాప్దాద మందహాసం చేస్తున్నారు, సత్యయుగంలో పాల నదులు ప్రవహిస్తాయి కానీ సంగం యుగంలో నీరు నెయ్యిగా అయిపోయింది కదా.
కొళాయిలో నీరు నెయ్యి వలె సన్నగా వస్తూ ఉంది. నీరు నెయ్యిగా అయిపోయింది కనుక విలువైనదిగా అయిపోయింది కదా. ఈ విధంగా అనేక మందికి ఛాన్స్ ఇస్తూ ఉంటారు. అయినా ప్రపంచంలోని వారికి బ్రాహ్మణులైన మీకు తేడా ఉంది కదా. చాలా స్థానాల కంటే మీరు సుఖంగా ఉన్నారు. అంతేకాక సర్దుకునేందుకు అభ్యాసం కూడా అవుతూ ఉంది. అందువలన రాజయుక్తులుగా ఈ ప్రతి పరిస్థితిలో సంతోషంగా ఉండే అభ్యాసం పెంచుకుంటూ ఉండండి. అచ్చా సర్వ నిరంతర యోగి నిరంతర సేవాధారి శ్రేష్ట ఆత్మలకు సదా త్రికాలదర్శులుగా అయి సఫలతకు అధికారాన్ని అనుభవం చేసేవారికి సదా ప్రసన్న చిత్తులు సంతుష్ట శ్రేష్ట ఆత్మలకు ప్రతి సెకండు ఆశీర్వాదాలను అనుభవం చేయు పిల్లలకు విదాత వరదాతైన బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. ఐసే బనానే వాలే బాప్దాదా కో హమ్ బచ్చోం కా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. దాదీ గారితో బాప్దాదా తెలియచేస్తున్నారు, సంకల్పం చేశారు, అందరికీ శ్రేష్ఠ సంకల్పం ద్వారా ఫలం లభించింది, ఆశీర్వాదాల మాలలు ఎన్ని పడ్డాయి. నిమిత్తంగా అయిన వారిని కూడా తండ్రితో పాటు గుణగానం చేస్తారు కదా, అందుకే తండ్రితో పాటు పిల్లలకు కూడా పూజ జరుగుతుంది. తండ్రి ఒక్కరికే జరగదు, అందరికీ ఎంత సంతోషం కలుగుతూ ఉంది. ఈ ఆశీర్వాదాల మాలలు భక్తి మార్గంలో మాలలకు అధికారులుగా చేస్తుంది. పార్టీలతో అవ్యక్త బాప్తాద కలియిక. నెంబర్ 1, శ్రేష్ట ఆత్మలైన మీరంతా అందరి దాహం తీర్చేవారు కదా. అక్కడ స్థూలమైన జలముంది, కానీ మీ వద్ద జ్ఞానామృతం ఉంది. నీరు అల్పకాలిక దాహాన్ని తీర్చి తృప్త ఆత్మగా చేస్తుంది, కానీ మీరు సర్వాత్మలను అమృతం ద్వారా తృప్తపరిచేందుకు నిమిత్తంగా అయ్యారు కదా. ఈ ఉమంగం సదా ఉందా? ఎందుకంటే దాహం తీర్చడం చాలా గొప్ప పుణ్యకార్యం. దప్పికతో ఉన్నవారి దాహము తీర్చేవారిని పుణ్య ఆత్మలని అంటారు. మీరు కూడా గొప్ప పుణ్యాత్మలుగా అయ్యి అందరి దాహం తీర్చేవారు. ఎలాగైతే దాహంతో ఉన్న మనుషులు విలవిలలాడుతారో, నీరు లభించుకుంటే దప్పికతో విలవిలలాడుతారు కదా. అలా జ్ఞానామృతం లభించినందున ఆత్మలు దుఃఖము అశాంతితో విలవిలలాడుతున్నారు. కనుక వారికి జ్ఞానామృతం ఇచ్చి వారి దాహము తీర్చే పుణ్యాత్మలు మీరు. బాప్తదా తెలియచేస్తున్నారు, ఇప్పుడు మీరు పుణ్య ఖాతాను అనేక జన్మలకు జమా చేసుకుంటున్నారు కదా. ఒక జన్మలోనే అనేక జన్మల ఖాతా జమా అవుతుంది. కనుక మీరు ఇంత జమా చేసుకున్నారు కదా. ఎంత సంపన్నంగా అయినారంటే ఇతరులకు కూడా పంచగలరు. స్వయానికి కూడా జమా చేసుకున్నారు, ఇతరులకు కూడా ఇచ్చే దాతలుగా అయ్యారు. కనుక మొత్తం రోజంతటిలో పుణ్యాత్మగా అయ్యానా, పుణ్యకార్యం చేశానా, లేక కేవలం స్వయం కోసమే చేసుకొని తిని తాగి మజా చేసుకున్నానా అని సదా చెక్ చేసుకోండి. జమా చేసుకునే వారిని వివేకవంతులని అంటారు. ఎవరైతే సంపాదించుకొని తినేస్తారో వారిని వివేకవంతులని అనరు. ఎలాగైతే భోజనం తినేందుకు తీరిక చేసుకుంటారో, ఎందుకంటే అది అవసరం, అలా ఈ పుణ్యకార్యం చేయడం కూడా అవసరమే. కనుక సదా పుణ్యాత్మలుగా అవ్వండి. అప్పుడప్పుడు కాదు, అవకాశం లభిస్తే చేస్తామని అనుకోకండి. అవకాశం తీసుకోవాలి, సమయం లభించదు, సమయం తీసుకోవాలి, అప్పుడు జమా చేసుకోగలరు. ఈ సమయంలో ఎంత కావాలంటే అంత పొడవుగా భాగ్యరేఖను గీసుకోగలరు. ఎందుకంటే బాబా భాగ్య విధాత మరియు వరదాత శ్రేష్ట జ్ఞానమనే కలము తండ్రి తన పిల్లలకి ఇచ్చేశారు. ఈ కలముతో ఎంత పొడవుగా గీసుకోవాలంటే అంత పొడవుగా గీసుకోగలరు. అచ్చా 2వ పాయింట్,
అందరూ రాజఋషులుగా ఉన్నారు కదా రాజు అనగా అధికారి ఋషి అనగా తపస్వి తపస్యా బలము సహజంగా పరివర్తన చేసేందుకు ఆధారం పరమాత్మ లగన్ ద్వారా స్వయాన్ని మరియు విశ్వాన్ని సదా కొరకు నిర్విఘ్నంగా చేయగలరు నిర్విఘ్నంగా అవడం మరియు నిర్విఘ్నంగా చేయడం ఈ సేవ చేస్తున్నారు కదా అనేక ప్రకారాలైన విఘ్నాల నుండి సర్వ ఆత్మలను ముక్తులు చేసేవారు కనుక మీరు జీవన్ముక్తి వరదానాన్ని తండ్రి నుండి తీసుకొని ఇతరులకు ఇప్పించేవారు కదా నిర్బంధనులు అనగా జీవన్ముక్తులు థర్డ్ పాయింట్ పిల్లల ధైర్యం తండ్రి సహాయం పిల్లలు ధైర్యం చేస్తే సదా తండ్రి సహాయం పదమారెట్లు ప్రాప్తి అవుతుంది భారమేమో తండ్రిపై ఉంది కానీ ట్రస్టీలుగా ఈ సదా తండ్రి స్మృతి ద్వారా ముందుకు సాగుతూ ఉండండి తండ్రి స్మృతే ఛత్రఛాయ పాత లెక్కాచారము ఉరికంబం వంటిది అనగా శూలం వంటిది కానీ తండ్రి సహాయము ముళ్ళుగా చేసేస్తుంది పరిస్థితులు తప్పకుండా రావాల్సిందే ఎందుకంటే అంత ఇక్కడే సమాప్తం చేసుకోవాలి కానీ తండ్రి సహాయం ముళ్ళుగా చేసేస్తుంది శూలం లాంటి దాన్ని ముళ్ళుగా మార్చేస్తుంది పెద్ద విషయాన్ని చిన్నదిగా చేసేస్తుంది ఎందుకంటే పెద్ద తండ్రి అనగా గొప్ప తండ్రి జతలో ఉన్నారు సదా నిశ్చయంతో ముందుకు సాగుతూ ఉండండి ప్రతి అడుగులో ట్రస్టీ ట్రస్టీ అనగా సర్వము మీదే నాది అనేది సమాప్తం గృహస్థులు అనగా నాది నీది అన్నారంటే పెద్ద మాట చిన్నదిగా అయిపోతుంది నాది అని అనుకున్నారంటే చిన్న విషయము పెద్దదైపోతుంది నీది అనేది తేలికగా చేస్తుంది నాది అనేది భారంగా అంటే బరువుగా చేసేస్తుంది కనుక ఎప్పుడైనా భారం అనుభవం అవుతూ ఉంటే ఎక్కడైనా మేరాపన్ అనగా నాది అనేది ఉందా అని చెక్ చేసుకోండి నాది అనే దానిని నీదిలోకి మార్చుకుంటే వెంటనే తేలికైపోతారు మొత్తం భారమంతా ఒక్క సెకండ్లో సమాప్తమైపోతుంది అచ్చా వరదానము సంతుష్టత అనే విశేషత లేక శ్రేష్ఠత ద్వారా అందరికీ ఇష్ట దేవతలుగా అయ్యే వరదాని మూర్తభవ వివరణ ఎవరైతే సదా స్వయంతో సర్వులతో సంతుష్టంగా ఉంటారో వారే అనేక ఆత్మలకు ఇష్ట దేవతలు మరియు అష్టదేవతలుగా అవ్వగలరు అన్నింటికంటే గొప్ప గుణమనండి దానమనండి లేక విశేషత అనండి శ్రేష్ఠత అనండి అది సంతుష్టతే అనగా తృప్తి సంతుష్ట ఆత్మయే ప్రభు ప్రియంగా లోకప్రియంగా మరియు స్వయానికి ప్రియంగా ఉంటారు ఇటువంటి సంతుష్ట ఆత్మలే వరదాని రూపంలో ప్రసిద్ధమవుతారు ఇప్పుడు అంతిమ సమయంలో మహాదాని కంటే వరదాని రూపం ద్వారా ఎక్కువ సేవ జరుగుతుంది స్లోగన్ ఎవరి మస్తకంపై సదా విజయ తిలకం ప్రకాశిస్తూ ఉంటుందో వారే విజయ రత్నాలు అచ్చా ఓం శాంతి ఇప్పుడు మనం కొద్ది సమయం యోగ అనుభూతిని చేద్దాం ఓం శాంతి నేను విజయ రత్నాన్ని నా మస్తకంపై విజయ సితారగా ప్రకాశిస్తూ ఉన్నాను నేను విజయ మణిని
నేనాత్మ. పరమాత్మ స్మృతి అనే ఛత్ర ఛాయలో నేను స్వయం సంతోషంగా ఉన్నాను. సర్వులను సంతోషపరుస్తూ ఉన్నాను. బాబాను సంతోషపరుస్తున్నాను. నేను నా శ్రేష్టమైన వృత్తి సంకల్పాలు